వైకాపా పాలన అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో కుదేలైన రైతులను ప్రభుత్వ నిర్లక్ష్యం కోలుకోలేని దెబ్బతీసింది. తమది రైతు ప్రభుత్వమని, కర్షకులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామని డప్పు కొట్టుకుంటున్న పాలకులు కనీసం వారి అవసరాలను తీర్చట్లేదు. పగటిపూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పారు. ఫలితంగా నాణ్యమైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక పంటలను పశువులకు మేతగా వదిలేశారు. నష్టపోయిన సాగుదారులను ప్రభుత్వం ఆదుకోకపోగా ఉన్న అవకాశాలకు గండి కొడుతోంది. అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలోనూ వైకాపా సర్కార్ విఫలమైంది. అనంతపురం జిల్లాకు గుండెకాయలాంటి హెచ్ఎల్సీ కాలువ శిథిలమైనా ఈ 5 ఏళ్లలో 1 రూపాయి ఖర్చు పెట్టి మరమ్మతులు చేయలేదు. ఈ కాలువపై ఉన్న కనేకల్ చెరువు అత్యంత కీలకమైనది. చెరువు ప్రధాన కాలువ కింద కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లో సుమారు 30,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బోర్ల ఆధారంగా 2వ పంట కింద 10,000 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. తొలి పంటకే ప్రభుత్వం నీరివ్వకపోవడంతో దిగుబడి తగ్గి అన్నదాతలు నష్టపోయారు. 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేసింది. కనీసం 7 గంటల నిరంతర విద్యుత్ కూడా ఇవ్వలేకపోతుంది. నాణ్యత లేని విద్యుత్ సరఫరాతో బోరు మోటార్లు కాలిపోతున్నాయి. మరోవైపు పంటలకు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లు వేసే సమయంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. చాలామంది రైతులు వరికి తెగుళ్లు సోకి ఎండిపోవడంతో 2-3 సార్లు నాట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పటికే రైతులు పూర్తిగా అప్పుల పాలై నష్టపోయారు. దెబ్బ మీద దెబ్బ పడినట్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది. 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయక పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నేకల్, బొమ్మనహాల్ మండలాల్లో 5,000 ఎకరాల్లో వరి పైరు ఎండిపోవడంతో జీవాలకు మేతగా వేస్తున్నారు. ఎండెక్కలు తగ్గించేసాను. తగ్గించినాన్ని ఫస్ట్ వేసినప్పుడు 9 గంటల కరెంట్ అండి. 9 గంటల పోయి మడి నెలచిరి నెలవేనాక మడి 7 గంటలు చేసింది. 7 గంటలు 4 గంటలు అవుతాడవా 3 గంటలు చేసింది. అవి పైన మడిలో పోతాయి కానీ ఆడి మరిపోతాయి కానీ ముందుకు పోవు కదా. దానికోసం ఇట్లా ఎండిపోయింది. ఇంకా ఇది కరెంటు ఓల్టేజ్ కానీ తీవ్ర తగ్గింది. 9 గంటలు కరెంట్ ఇస్తారని చెప్పి దాని ప్రకారం పంట వేసుకున్నాము. అప్పులు తెచ్చి ఇక్కడ మేము చేసుకుని పెట్టుకున్నాము. తర్వాత 7 గంటలు కరెంట్ చేసిన అది 7 గంటల కరెంట్ కూడా 2 షిఫ్ట్లు చేసినారు. రాత్రి 4 గంటలు, పొద్దున 3 గంటలు చేపిస్తా ఉన్నాడు. ఎకరాకి దగ్గర 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం మేము. చాలా నష్టపోయినాం మేము రైతులు. 7 గంటలు కరెంట్ ఇస్తారో అప్పుడప్పుడు అర్ధ గంట తీసేస్తారో అదే ఈగా నీరు. అదే అధికారులను అడిగితే ఆడిపోయింది ఈడిపోయింది అని చెప్పేస్తారో. అసలు కరెంట్ కానీ సరిగీదు. వాళ్ళు 9 గంటలు ఇచ్చేవాళ్ళు కరెంట్ అప్పుడేంటి గీలేదో. వాళ్ళు అప్పుడే ఎక్కడ చేయాల్సి ఉంటుంది కదా మాకు. అప్పుడే ఎక్కడ చేసింటే మేము పంటలు ఎంత పెట్టుకుంటే 5 ఎకరాలు వేసి కూడా ఎకరా వేసుకుంటుంది కదా. అప్పుడు అంతా ఇప్పుడు ఎకరాకే 40,000 పెట్టుబడి పెట్టి అంత చేసి రైతులు కంకెళ్ళ టైంలో నీళ్లు అధ్వానం చేసి కూర్చొని 5 ఎకరాలనే దిగుదు. అదే మేకలు కదా మేకలు పెట్టేసి పంటలు కల్లెతుటే ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 9 గంటల సరఫరా ఇవ్వాలని వేడుకుంటున్నారు.